హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్సార్ నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్సార్ ఛానల్లో ష్యామ్సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా హిందూ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్తో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము రన్నింగ్ నోట్స్ రెడీగా ఉండండి ఈ ష్యామ్సాస్ వెకాబులరీ క్లాస్ ఈరోజు స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చాలా 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 హ్యాపీ న్యూస్ ఒక స్పెషల్ డిస్కౌంట్ని మనం అనౌన్స్ చేస్తున్నాము యాక్చువల్గా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసింది ఏంటంటే సార్ నేను బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అలాగే ఎస్ఎస్సి సీజీఎల్ కూడా ప్రిపేర్ అవుతున్నాను నాకు ఫ్యూచర్లో ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా కావాలి ఏ కోర్స్ ఆ కోర్స్ సపరేట్గా తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఫీజు పే చేయాల్సి వస్తుందని కొంతమంది చెప్పారు ఆల్రెడీ అన్ని కోర్సెస్ కలిపిన కాంబో కోర్స్ మన దగ్గర ఉందన్న విషయం మనందరికీ తెలుసు ఇప్పటిదాకా ఈ కాంబో కోర్స్ ఫీజ్ అనేది మీరు మన యాప్లో కానీ చూసినట్టయితే ఫోర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది కానీ ఈ రోజు నుంచి త్రీ డేస్ వన్ ట్రిపుల్ నైన్కి ఈ కోర్స్ అనేది మనం ఇస్తున్నాము జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఎవరైతే అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి ఫ్యూచర్లో ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా తీసుకుంటాను లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా వింటాను ఇలా మళ్ళీ మళ్ళీ అమౌంట్ వేస్ట్ అవ్వకుండా ఒకేసారి పే చేసి అన్ని కోర్సెస్ కావాలనుకున్న వారు ఒక్కసారి వన్ ట్రిపుల్ నైన్ ఫీజ్ పే చేస్తే చాలు కాంబో కోర్స్ని మీరు తీసుకోవచ్చు మోస్ట్ హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఇంత డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా ఈ త్రీ డేస్లో ఎవరైతే మన కాంబో కోర్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి వాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది సార్ ఇక్కడ దాకా చాలా బాగుంది సార్ అయితే ఒకసారి కాంబో కోర్స్ తీసుకుంటే ఒకవేళ త్రీ డేస్లో ఎప్పటి వరకు మనకి కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది ఎస్ ఈ కోర్స్ మీరు ఒకవేళ డిస్కౌంట్ ప్రైస్లో తీసుకోవాలి అనుకుంటే ఈ డిస్కౌంట్ అనేది మనకి ఆగస్ట్ లెవెన్త్ దాకా మాత్రమే ఉంది ఈ డిస్కౌంట్ ప్రైస్ అనేది ఆగస్ట్ లెవెన్త్ దాకా మాత్రమే ఉంది ఆగస్ట్ లెవెన్త్ లెవెన్ పిఎంకి ఈ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఈ త్రీ డేస్లో ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఇంత డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది సార్ ఇది కూడా క్లియర్గానే చెప్పారు అయితే లాస్ట్గా ఒక డౌట్ ఏంటంటే కాంబో కోర్స్ ఇప్పుడు మేము కానీ తీసుకుంటే మాకు ఇందులో ఏ కోర్సెస్ వస్తాయి సార్ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ అండ్ ఆల్సో హ్యాపీ టు టెల్ యూ దాట్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ త్రీ డేస్లో ఎవరైతే కాంబో కోర్స్ తీసుకుంటారో వాళ్ళకు వచ్చే కోర్సెస్ ఏంటంటే ఫోర్టీన్ కోర్సెస్ వస్తాయి ఈ త్రీ డేస్లో ఎవరైతే కాంబో కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఫోర్టీన్ కోర్సెస్ అయితే వస్తాయి ఈ ఫోర్టీన్ కోర్సెస్లో కొన్ని కోర్సెస్ మనకి తెలుసు మీ అందరికీ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కానీ కొన్ని కోర్సెస్ కొంతమందికి తెలియకపోవచ్చు ఈ ఫోర్టీన్ కోర్సెస్ ఏంటంటే సింపుల్గా చెప్తాను ఇండియన్ పాలిటీ రీసెంట్గా మనం స్టార్ట్ చేసాము అది కూడా వాళ్ళకు వస్తుంది స్పోకెన్ ఇంగ్లీష్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఇంటర్వ్యూ గైడెన్స్ చాలామంది ఇంటర్వ్యూ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు మాక్ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతున్నారు ఓన్లీ బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ కోసం ఫౌండేషన్ కోర్స్ ఉంది ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ క్లర్క్ కోసం లేదా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం సపరేట్ కోర్స్ ఉంది రీసెంట్గా కరెంట్ అఫైర్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది దాంతో పాటు మోడ్రన్ హిస్టరీ మనం స్టార్ట్ చేయబోతున్నాము డిస్క్రిప్టివ్ సెక్షన్ అంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది డిస్క్రిప్టివ్ సెక్షన్ ఉంటుంది ఎక్స్క్లూజివ్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్లో ఇంగ్లీష్ ఉంటుంది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది రీసెంట్గా మనం అనౌన్స్ చేయడం జరిగింది యూపీఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మెయిన్స్లో ఎస్ఏ రైటింగ్ మీద ఎక్స్క్లూజివ్ కోర్స్ ఇది కల్పతెరు వీటితో పాటు మనం నెక్స్ట్ వీక్ నుంచి పాలిటీ ఎన్సీఆర్టీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇది యూపీఎస్సీ కి చాలా హెల్ప్ అవుతుంది ఇక బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు మెయిన్స్ మెయిన్స్కి సపరేట్ కోర్స్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని అడుగుతుంటారు వాళ్ళ కోసం మనం బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి మాస్టర్ స్ట్రోక్ అనే ఒక కోర్స్ స్టార్ట్ చేసాం ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ కోసం ఈ ఫోర్టీన్ కోర్సెస్ అనేవి వీళ్ళకి వస్తాయి మీ ఎలాగో ఎస్ఎస్సి సీజిఎల్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నా అది నేను చెప్పక్కర్లేదు దీనికి సంబంధించి ఈ త్రీ డేస్ లో మాత్రమే మీరు ఈ కోర్స్ తీసుకోవాలి కాంబో కోర్స్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ నైన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు ష్యామ్సస్ వెకాబులరీ గబాగబా స్టార్ట్ చేద్దాము హిందూ పేపర్ లో ఉన్నాం ఎడిటోరియల్ కాలం ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది వినేష్ పొగాట్ రీసెంట్ గా ఒలింపిక్స్ లో క్వాలిఫై అవ్వకుండా డిస్క్వాలిఫై అయిపోయారు హండ్రెడ్ గ్రామ్స్ బరువు ఎక్కువ ఉండడం అనేది ఒక రీజన్ దానికి సంబంధించి ఈ ఆర్టికల్లో చాలా ఒకాబలరీ వచ్చాయి ఈరోజు అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఒకాబలరీ వచ్చాయంటే నమ్మండి ఫస్ట్ వొకాబ్లరీ టేల్ అన్నారు సింపుల్గా చెప్తాను రాసుకోండి టేల్ అంటే స్టోరీ సెకండ్ వొకాబ్లరీ సాంబార్ అన్నారు సాంబార్ అంటే రెండు మీనింగ్స్ వస్తాయి డల్ అన్న మీనింగ్ వస్తుంది లేకపోతే సీరియస్ అన్న మీనింగ్ వస్తుంది దీనికి ఒక సినోనియం చెప్తాను రాసుకోండి సొలం అంటాము సొలం అంటే కూడా డల్ సీరియస్ అంటాం యాక్చువల్గా ఇక్కడ రెడ్ హాట్ అన్న వర్డ్ యూజ్ చేశారు దాని మీనింగ్ రెడ్ కలర్లో ఉండడం లేకపోతే వేడిగా ఉండడం అని కాదు చాలా బలంగా ఉండడం అనమాట స్ట్రాంగ్ అన్న మీనింగ్ వస్తుంది అనమాట అది ఒక ఎగ్జాజిరేటెడ్ ఫామ్ సీమింగ్లీ అంటే చాలా స్పష్టంగా అంటాము క్లియర్లీ అని రాసుకోవచ్చు ఎవిడెంట్లీ అని కూడా ఉంటుంది ఎవిడెంట్లీ లేదా అపారెంట్లీ అంటాము నేను చెప్పాను ఈ ఆర్టికల్లో మనకి ఈరోజు చాలా వర్డ్స్ వచ్చాయి మీరు వీడియో పాజ్ చేసుకోండి గబగబా ఇవి మీ రన్నింగ్ నోట్స్లో రాసుకోండి చూసుకుంటూ వెళ్ళిన వెళ్ళినట్టయితే తర్వాత మళ్ళీ మనకి ఫిజిల్ డౌట్ అనే వెక్యాబులరీ వచ్చింది ఫిజిల్ డౌట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే చూడండి రిమూవ్ అంటాం మనం ఓకే ఫిజిల్ డౌట్ అంటే రిమూవ్ చేయబడింది అంటాం మనం అలా అనమాట కాంబ్యాట్ అంటే యుద్ధం అమ్మ ఫైట్ కాంబ్యాట్ అంటే యుద్ధం అమ్మ ఫైట్ స్టిప్యులేటెడ్ అంటే ప్రిస్క్రైబ్డ్ లేదంటే ఏదైతే రూల్స్ ఇచ్చారో ఆ రూల్స్ని మనం స్టిప్యులేటెడ్గా చెప్తాం రూల్స్ అని రాసుకోండి పర్వాలేదు మ్యాండిటరీ మీ అందరికీ తెలుసు కదా కంపల్సరీ మ్యాండిటరీ అంటే ఏమంటాం మనం కంపల్సరీ అంటాము ఇట్ ఈస్ మ్యాండిటరీ ఫర్ యూ టు లెర్న్ వొకాబులరీ అంటాం ఇక ఫ్యూనరియల్ ఎఫెక్ట్ అంటే యాక్చువల్గా వెరీ సాడ్ అండ్ రాయండి ఫ్యునరియల్ ఫ్యూనరల్ అంటాం కదా అలా అనమాట సో ఫ్యూనరియల్ అంటే వెరీ వెరీ సాడ్ వెరీ వెరీ సాడ్ ఈ సెంటెన్స్ ప్రకారం రిపిల్డ్ అన్నారు రిపిల్డ్ అంటే స్ప్రెడ్ అని రాయండి ఏం లేదమ్మా తను ఎప్పుడైతే డిస్క్వాలిఫై చేశారో తన ఒలింపిక్స్ నుంచి ఈసారి చాలా సాడ్ గా ఫీల్ అయ్యారు ఆ బాధ అందరికీ స్ప్రెడ్ అయింది మనకి కూడా స్ప్రెడ్ అయింది సో రిపిల్డ్ అంటే ఇక్కడ స్ప్రెడ్ అని రాయండి చాలా అంటే చాలా ఒకాబలరీ వచ్చాయి ఒక ఆర్టికల్లో ఇక తర్వాత వక్యాబలరీ మీ అందరికీ తెలుసు ఎక్వైర్డ్ అంటాము ఎక్వైర్డ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒప్టైన్ దేనైనా కూడా సంపాదించడం గెట్ అంటాము అలా అనమాట గెట్ అంటాము అలా అనమాట వినేష్ ఎక్వైర్డ్ మ్యాసివ్ హ్యాలో త్రూ ద డే యాక్చువల్గా హ్యాలో అంటే మీరు ఏం రాస్తారంటే థింకింగ్ అని రాయండి దేని గురించి అయినా మనం ఎక్కువ ఆలోచించడాన్ని థింకింగ్ అంటాం కదా అలా అనమాట యాక్చువల్గా హ్యాలో అంటే మరొక మీనింగ్ వస్తుంది బట్ ఈ సెంటెన్స్ ప్రకారం హ్యాలో అంటే థింకింగ్ అని రాయండి టాప్లింగ్ అంటే ఎవరినైనా కూడా ఓడించడో రిమూవ్ అని రాయండి ఎవరినైనా కూడా ఓడించడో రిమూవ్ అని రాయండి టాప్లింగ్ అంటే రిమూవ్ అని రాయండి ఇక స్క్రైబ్స్ అంటే నేను చెప్పాలా చెప్పండి మీ అందరికీ తెలుసు సింపుల్ భాషలో స్క్రైబ్ అంటే క్లర్క్ అని రాయండి పర్వాలేదు అసిస్టెంట్ అని రాయండి పర్వాలేదు ఇక్కడ రిఫ్రైన్ అనే వొకాబులరీ వచ్చింది రిఫ్రైన్ అంటే ప్రివెంట్ ఒక పని జరగకుండా ఆపడాన్ని కంట్రోల్ చేయడాన్ని రిఫ్రైన్ చేయడం అంటాము సో రిఫ్రైన్ అంటే ఏంట్రా ప్రివెంట్ అని రాయండి ప్రివెంట్ రిఫ్రైన్ అంటే ఏం రాస్తారు ప్రివెంట్ అని రాయండి ఈ సెంటెన్స్ ప్రకారం కాంటింజెంట్ అంటే గ్రూప్ అని రాయండి యాక్చువల్గా కాంటింజెంట్కి రెండు మూడు రకాల మీనింగ్స్ వస్తాయి ఈ సెంటెన్స్ ప్రకారం కాంటింజెంట్ అంటే గ్రూప్ అని రాయండి ఇండియన్ కాంటింజెంట్ అంటే ఇండియన్ గ్రూప్ యాక్చువల్లీ ఇంకో మీనింగ్ కూడా వస్తుంది కాంటి కాంటింజెంట్ డిపెండ్ అన్న మీనింగ్ వస్తుంది బట్ అలా వచ్చినప్పుడు కాంటింజెంట్ ఆన్ అని రావాలి ఇక్కడ ఆన్ లేదు కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే ఇండియన్ కాంటింజెంట్ అంటే ఇండియన్ గ్రూప్ ఇండియన్ గ్రూప్ చాలా అంటే చాలా ఒక క్యాటరీ వచ్చే ఆర్టికల్లో ఎన్ సూయింగ్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఒక యాక్షన్ జరిగినప్పుడు దాని తర్వాత జరిగేవన్నమాట సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని రాయండి పర్వాలేదు ఎన్ సూయింగ్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పని చేసాము దాని తర్వాత వచ్చేదాన్ని ఎన్ సూయింగ్ అంటాం కాన్సీక్వెన్సెస్ అని రాయండి పర్వాలేదు కాన్సీక్వెన్సెస్ అని రాయండి పర్వాలేదు పెర్సు అంటే యాక్చువల్గా రెండు మీనింగ్స్ వస్తాయేమో స్టడీ అండ్ రాయచ్చు ఫాలో అని కూడా రాయొచ్చు స్టడీ అని రాయండి పర్వాలేదు చూడండి ఫ్రెనెటిక్ అనే ఒకాబులరీ వచ్చింది ఫ్రెనెటిక్ అంటే చాలా కఠినమైన అంటాము హార్ష్ వెరీ డిఫికల్ట్ అని కూడా రాయండి ఫ్రెనెటిక్ అంటే వెరీ డిఫికల్ట్ ఇక నాజియా అంటే ఒంట్లో సరిగ్గా బాగుండు అనమాట సిక్ అని రాయండి నార్మల్గా రాయండి సిక్ అని రాయండి కరెక్ట్గా చెప్పాలంటే నాసియా అంటే తల తిరగడం కడుపు నెప్పొచ్చ కడుపు వచ్చడం అవన్నీ నార్మల్గా సిక్ అని రాయండి మీ అందరికీ తెలుసు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఇన్సామ్నియా అంటే నిద్ర లేకపోవడం ల్యాక్ ఆఫ్ స్లీప్ స్లీప్ బౌట్ అంటే రౌండ్ అమ్మ ఫిఫ్టీ కేజీస్ బౌట్ అంటే ఫిఫ్టీ కేజీస్ రౌండ్ మీకు స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కొన్ని రౌండ్స్ ఉంటాయి కదా సో బౌట్ అంటే రౌండ్ అని రాయండి రౌండ్ అంటే గుండ్రంగా ఉండడం కాదు ఒక లెవెల్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లేదా ప్రిలిమ్స్ మెయిన్స్ అలా అంటాయి కదా సో బౌట్ అంటే రౌండ్ అని రాయండి పెర్టైనింగ్ తర్వాత ప్రపోజిషన్ వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఇది పెర్టైనింగ్ టూ పెర్టైనింగ్ టూ అంటే సంబంధించిన రిలేటెడ్ టు పెర్టైనింగ్ టు అంటే సంబంధించిన రిలేటెడ్ యాక్చువల్గా కల్మినేట్ అంటే ఏంటంటే చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోవడం అని రాయండి కల్మినేట్ అంటే హైయెస్ట్ పొజిషన్ రీచ్ హయ్యెస్ట్ పొజిషన్ కల్మినేట్ అంటే రాయండి రీచ్ హయ్యెస్ట్ పొజిషన్ రీచ్ హయ్యెస్ట్ పొజిషన్ డెస్పైర్ అంటే రోజు ఒకేరీ వస్తుంది కదా డెస్పైర్ అంటే వెరీ శాడ్ అమ్మా డెస్పైర్ అంటే వెరీ సాడ్ ఈ సెంటెన్స్ ప్రకారం మెటాఫర్ అంటే ఏం లేదు చూసే విధానం అనమాట అంటే పెర్సిప్షన్ అని రాయండి ఒక విషయాన్ని మనం చూసే పద్ధతి ఉంటుంది కదా పెర్సిప్షన్ సో ప్రతి మనిషికి ఒక రకమైన పెర్సిప్షన్ ఉంటుంది కదా సో మెటాఫర్ అంటే పెర్సిప్షన్ చూసే పద్ధతి లేదా చూసే విధానం అంటాం చూసే పద్ధతి లేదా చూసే విధానం అంటాం క్లీవ్డ్ అంటే మీ అందరికీ తెలుసు ఒక బ్రేకేజ్ అంటాం మనం క్లీవ్డ్ అంటే ఏమంటాం అంటే బ్రేక్ ఏదైనా విరిగిపోతే ఏమంటాం అంటే క్లీవ్ అంటాము బ్రేక్ లీనింగ్ ఆన్ అంటే డిపెండ్ ఆన్ అమ్మ లీనింగ్ ఆన్ అంటే డిపెండ్ ఆన్ ఓకేనా ప్యాట్రిఆర్కి అనేది మనం వన్ వర్డ్ లో వాడతాము ప్యాట్రిఆర్కి అంటే ఏంటంటే మగవాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉంటాయి మేల్ డామినేటెడ్ సొసైటీ మేల్ డామినేటెడ్ సొసైటీ రిబఫ్ అంటే రిజెక్ట్ చేయడం అని రాయండి తిరస్కరించడం రిబఫ్ చేయడం అంటే రి రిజెక్ట్ బిలేట్ అంటే చాలా లేట్ అయిపోవడం రా వెరీ వెరీ లేట్ బిలేట్ అంటే వెరీ వెరీ లేట్ బిలేట్ అంటే వెరీ వెరీ లేట్ యాక్చువల్లీ ఇందాక నేను మెటాఫర్ చెప్పాను కదా మెటాఫర్ కి మనం ప్రెసిప్షన్ అని చెప్పాను కదా కానీ ఈ సెంటెన్స్కి కరెక్ట్ గా ఏదో ఏది సూట్ అవుతుంది అంటే ఎగ్జాంపుల్ అని సూట్ అవుతుంది అంటే దేనైనా మనం ఎగ్జాంపుల్లా చెప్పడాన్ని మెటాఫర్ అంటాం ఇక్కడ ఎగ్జాంపుల్ అని రాయండి ఇక్కడ ప్రిజమ్ ఉంది కదా ఇది ప్రెసిప్షన్ అని రాయండి దేనైనా చూసే కోణం చూసే విధానం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మెటాఫర్ అంటే ఏంటో ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫ్రెండ్కి ఫోన్ చేసి యారో ఎలా ఉన్నారో అని అడిగాను వాడు ఏమన్నాడంటే అయ్య బాబు ఈ రోజు నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఎక్కువ ఉంది నా తల పగిలిపోయేలా ఉంది అన్నాడు నిజంగా తల పగిలిపోతుందా అంటే ఎగ్జాజిరేటెడ్ ఫామ్లో వాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు దాన్ని మెటాఫర్ అంటాం అంటే ఎగ్జాంపుల్ సో ప్రజ అంటే చూసే విధానం ఓవర్వెల్మింగ్ అంటే విపరీతమైన ఓవర్వెల్మింగ్ అంటే కన్ఫ్యూజింగ్ అని రాయండి కన్ఫ్యూజింగ్ ఇక యాంగెస్ట్ అంటే విపరీతమైన కోపం తను ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయ్యారు చాలా మంది కోపం వచ్చింది బాధ కూడా వచ్చింది సో శాక్రోసాంక్ట్ అంటే పవిత్రమైన అంటాం శాక్రో శాంక్ట్ అంటే పవిత్రమైన వెరీ 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 హోలీ పవిత్రమైన అంటాం మనం చెప్పానా చాలా వెకాబలరీ ఉన్నాయని సో నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి ఏం చేయాలి నేను ఒక త్రీ వర్డ్స్ ఇస్తాను వాటితో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయాలి ఈరోజు వర్డ్స్ ఆఫ్ ద డేలో ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే శాక్రో శాంక్ట్ చాలా పవిత్రమైన సెకండ్ వర్డ్ ఆఫ్ ద డే రిబఫ్ సో రిబఫ్ అంటే ఏంటంటే రిజెక్ట్ రిబఫ్ అంటే ఏంటంటే రిజెక్ట్ అన్న మీనింగ్ వస్తుంది రిజెక్ట్ ఇక థర్డ్ వొకాబులరీ వచ్చి ఎన్ సూయింగ్ జరగబోయే థర్డ్ ఒక క్యాబలరీ వచ్చి ఎన్సూయింగ్ జరగబోయే ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేయండి త్రీ ఎగ్జాంపుల్స్ యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో ఫాస్ట్గా మెసేజ్ చేయండి ప్రతి సండే నేను ఆ వన్ వీక్ ఎవరైతే యాక్టివ్గా కమెంట్స్ కమెంట్స్ మెసేజ్ చేస్తున్నారో మంచి ఎగ్జాంపుల్స్ రాస్తున్నారో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి వీడియో బిగినింగ్లో చెప్పిన విషయాన్ని మర్చిపోకండి కాంబో కోర్స్ ఆఫర్ అనేది ఆల్రెడీ యాక్టివ్ అయింది కాబట్టి త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది ఈ రోజు చెప్పిన ఒక క్యాబ్ బుక్ లో రాసుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి